నమస్తే, నేను సూర్యప్రకాష్. ఓపెన్ డిబేట్కి స్వాగతం. మొత్తానికి జాతీయ బీజేపీ నాయకులు అగ్రనేతలంతా కూడా తెలంగాణ బాట పట్టినట్టుగా చెప్పవచ్చు. కారణం ఏదైనప్పటికీ కూడా జాతీయ నేతలంతా కూడా తెలంగాణ మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. వరుసగా ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అమిత్ షా, అదేవిధంగా ఈ నెల 26వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ కూడా హైదరాబాద్ రాబోతూ ఉన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని వస్తున్నప్పటికి కూడా రాజకీయ ఎజెండా ఉంది. అగ్రనేతలంతా కూడా తెలంగాణ రావడానికి దీని వెనక రాజకీయ ఎజెండా కూడా ఉందని చెప్పేసి కొంత రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మొత్తానికి తెలంగాణలో ఫోకస్ పెట్టినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ రానున్నటువంటి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి వచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగానే ఈ రకమైనటువంటి యాత్రలు చేపడుతున్నట్లు తెలుస్తూ ఉంది. మరి దేనికోసం ఈ రకమైనటువంటి యాత్రలు, అగ్రనేతలంతా కూడా తెలంగాణ బాట పట్టడానికి కారణం ఏంటి అనే విషయాలను చర్చించడానికి ఈరోజు మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు బీజేపీ నుంచి దరువు ఎల్లన్న, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి హర్షవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నుంచి బచ్చు శ్రీనివాస్ గారు, అదేవిధంగా ప్రముఖ రాజకీయ అనలిస్టు వివి రావు గారు ఉన్నారు. ముందుగా బీజేపీ దరువు ఎల్లన్న గారి నుంచి డిబేట్ స్టార్ట్ చేద్దాం. ఎల్లన్న గారు నమస్కారం. సూర్యప్రకాష్ గారు నమస్కారం. ఇప్పుడు తెలంగాణ మీద బీజేపీ అగ్రనేతలంతా కూడా ఫోకస్ పెట్టడానికి కారణం ఏంటి? వరుసగా గత అంటే 20 రోజుల గ్యాప్తోనే అగ్రనేతలంతా కూడా తెలంగాణ పర్యటించినటువంటి పరిస్థితి ఉంది. ఎల్లన్న గారు, మనము బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఒక అంశాన్ని పరిశీలిస్తే కనుక ఇక్కడ పేదరికం ఉన్నా, ఇక్కడ దారిద్ర్యం ఉన్నా, అవినీతి లేని పరిపాలన అందిస్తూ ఒక సమతుల్యత సాధించడం కోసం ఇవాళ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్ పడుతున్నటువంటి తిప్పలను చూసి 370 ఆర్టికల్ ద్వారా అక్కడ స్వేచ్ఛాయుత వాయువులు పీల్చుకునేందుకు అక్కడ జెండా, భారత జెండాను, స్వతంత్ర జెండాను ఎగిరేసి ఇట్లా ఏ పరిస్థితులు తీసుకున్నా కూడా ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక భవిష్యత్తు దూరదృష్టితోటి ఈ తెలంగాణ, ఈ భారతదేశ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో ఇన్ని సంవత్సరాలుగా నలిగిపోతున్నటువంటి పేదలని, వారి యొక్క స్థితిగతుల్ని అర్థం చేసుకొని వారికి అంటే కింది స్థాయి వరకు కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీలో ఏదైతే ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలతోటి ఆఖరి వాడి వరకు కూడా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన ఫలితాలు అందాలన్నటువంటి ఏదైతే లక్ష్యం ఉందో ఆ సిద్ధాంతం దృష్ట్యా నరేంద్ర మోడీ గారు ఇలా అదే సిద్ధాంతాన్ని తీసుకువెళ్తూ ఇలా పేద ప్రజల వరకు కూడా, చివరి వరకు కూడా, చివరి మనిషి వరకు కూడా ఇలా ఎలాంటి భేదాభిప్రాయాలు, ఎలాంటి తేడాలు లేకుండా ఇలా సమతుల్యత, ఒక సంతులిత అభివృద్ధి సాధించాలన్నటువంటి దిశగా ఈ దేశాన్ని గొప్పగా పరిపాలిస్తూ అంతర్జాతీయంగా కూడా ఇలా ఒక దేశాన్ని అగ్రస్థానాన్ని నిలబెడుతూ ఇలా పోతున్నటువంటి క్రమంలో ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి ఇక్కడ అణచివేత జరుగుతుంది. రెండు పర్యాయాలుగా ఇప్పటికీ 2 దశలుగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఏ సమైక్యాంధ్రలో నలిగిపోయినామని చెప్పేసి, ఏ ఫలితాలకు దూరంగా ఉన్నాము, ఏ ఫలితాలు అందుకోలేకపోయాము ఈ సమైక్యాంధ్రలో అని చెప్పేసి, ఉద్యోగాలను అందుకోలేకపోయామని చెప్పేసి, నీళ్లు నిధుల కోసము ఇలా తన్నలాడినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతము సమైక్యాంధ్రం నుంచి విడిపడడానికి దాదాపు 60 సంవత్సరాలుగా పోరాటం చేస్తే ఆ విస్తృతమైనటువంటి ఆ సుదీర్ఘమైనటువంటి పోరాటంలో ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా రాష్ట్రం ఏర్పడంలో కూడా కీలక భూమిక పోషించింది. కాబట్టి ఏర్పడ్డ తర్వాత పడుతున్నటువంటి స్థితిగతులను చూసి, టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన చూసి దీని మీద ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే దేశంలో ప్రాంతమే కదా, ఇది దేశంలో ఒక భాగమే కదా, ఒక భాగం శరీరంలో ఒక భాగము ఇలా గాయమైతే ఎందుకు చూస్తూ కూర్చుంటారంటే నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు చేసినటువంటి మోసాలు, కేసీఆర్ గారు చేసినటువంటి ఇలా ఒక దొంగ తిరుగుడు మాటలు చెప్తూ ప్రజల్ని మభ్య పెడుతూ ఇలా ప్రజలకు దూరంగా చిన్న రాష్ట్రాలు వస్తే ఇలా చిన్న స్థాయి కింది స్థాయి వరకు పరిపాలన అవుతుందని చెప్పేసి, చిన్న రాష్ట్రాలు వస్తే పరిపాలన మరింత సులభతరం అవుతాయని చెప్పేసి భావించడం కదా ఆ రోజు. అట్లాంటి పరిస్థితుల నుంచి ఇలా చిన్న రాష్ట్రాలు వచ్చిన తర్వాత పరిపాలన ప్రజలకు దూరమైంది, కేంద్రీకృతమైంది, వికేంద్రీకృతమైతే పరిపాలన అని చెప్పేసి అనుకుంటే ఇలా కేంద్రీకృతమై కేసీఆర్ గారు నియంతృత్వ పరిపాలన చేసినటువంటి ఈ క్రమంలో ఇలా నియంతృత్వానికి కాలం చెల్లింది, నియంతృత్వానికి కాలం చెల్లింది. ఈ దేశంలో నియంతృత్వము సొంత ఎజెండా తోటి ఎవరు పరిపాలించాల్సిన పరిస్థితులు లేవు అని చెప్పి చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పెద్దలు కూడా దృష్టి సారించి తెలంగాణ మీద దృష్టి.
ఎలా గారు, అంటే రాష్ట్రాల పర్యటనకు వస్తున్నటువంటి ప్రధాని, ఏ ప్రధాని ఉన్నప్పటికీ కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు స్వాగతం పలకటం కావచ్చు, కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు, అంటే రిసీవ్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆనవాయితీకి భిన్నంగా గత అంటే పోయినసారి కూడా ఇక్కిసాట్ 50 ఇయర్స్ సంబంధించినటువంటి స్వర్ణోత్సవంలో భాగంగా ప్రధాని వచ్చినటువంటి సందర్భంలో కూడా కేసీఆర్ అటెండ్ కాలేదు, మంత్రిని తలసాన్ని పంపించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ నెల 26వ తేదీన వస్తున్నటువంటి రాష్ట్రానికి వస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీకి మరి స్వాగతం చెప్తారా లేకపోతే దూరంగా ఉంటారా అనేది చర్చ కూడా జరుగుతుంది. అదేనండి, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రతి ప్రక్రియ కూడా తప్పు చేయని వాడికి ధైర్యంగా ముందుకొస్తాడు, ప్రోటోకాల్ ప్రకారం ధైర్యంగా ప్రధానమంత్రి గారికి స్వాగతం పలకాలి కదా. ఆ స్వాగతం పలకకుండా ప్రోటోకాల్ సిస్టమ్ పాటించకుండా ఇలా చేస్తున్నాడంటే ఇది నియంతృత్వము, ఇది అప్రజాస్వామికమైన చర్య. ఏ రాష్ట్రంకి వెళ్ళినా కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఆహ్వానిస్తారు, ఆ సంస్కృతిని ఇలా కాలరాస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ గారు ప్రధానంగా తనేదో నియంతలాగా, తనేదో మొత్తం రాజులాగా, వాళ్ళ తాతలు తండ్రులు మొత్తం రాజులై పరిపాలించినట్టు, ఈ తెలంగాణ మొత్తం నా రాజరికంలో నడవాలన్నట్టు ఇలా ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టేసి తుంగర దొక్కేసి సొంత ఎజెండాతో పరిపాలిస్తున్నారు. కాబట్టి మేము ఒకటే అనుకుంటా ఉన్నాం, ఇలా ఈ ముఖ్యమంత్రి గారికి మర్యాద లేకపోతే, ఈ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని అగౌరవపరిస్తే, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కానీ ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఆహ్వానించకపోతే ఏందండి, ప్రజలు ఆహ్వానిస్తున్నారు ఘనంగా, ఆ ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా చూడట్లేదు మేమైతే. కాబట్టి రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చూడట్లేదు, ఎప్పుడో మానేసి ప్రజలకు ఏం ఊరగ పెట్టదు, ఏం పని చేయని ముఖ్యమంత్రి మాకెందుకు, కేవలం కుటుంబ రాజకీయాల కోసం, కేవలం కుటుంబ ప్రయోజనాల కోసం, నా బిడ్డ ఎట్లుండాలి, నా అల్లుడు ఎట్లుండాలి, నా కొడుకు ఎట్లుండాలి, నా సంట ఇవి కాదు కదా. ఈ ప్రయోజనాల కోసం, ఈ స్వప్రయోజనాల కోసం పాల్పడుతున్నటువంటి కేసీఆర్ గారు ఈ పరిపాలన సరిగ్గా లేదు కాబట్టి ఇలా ముఖం చాటేసి ఇలా ప్రధానమంత్రి గారు వస్తే ఏం జరుగుతుందో కనీసం అడగడానికంటే ముఖం లేదు చూడండి, ముఖం కూడా ముఖం ముందు వాడడానికి కూడా ముఖం లేదు. స్వాగతం పలకడానికి ముఖం ఎవరికి ఉండదండి, ముఖం ఎవరికి ఉండదు, తప్పు చేసిన వాళ్ళకు ఉండదు, ముఖం ఎవరికి ఉండదు, రాచరిక పరిపాలన చేసిన వాళ్ళకు ఉండదు. ప్రజాస్వామ్యంలో ఇలా గొప్ప దేశంలో, ఇది గొప్ప దేశంలో ప్రజాస్వామ్యం చాలా గొప్పది, ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన నీకు ముఖం లేకనే చాటేసి అప్పుడు అట్లనే వెళ్ళిన సమతామూర్తి విగ్రహావిష్కరణ సమయంలో కూడా ఇలాంటి ప్రక్రియలు చేసిండు. ప్రధానమంత్రి గారు వస్తే ప్రోటోకాల్ పాటించకుండా ఎవరినో తలక మాసంలో పంపినటువంటి పరిస్థితి కనబడ్డది. కాబట్టి ఇలా ప్రధానమంత్రి గారు వస్తుంటే మళ్ళీ కూడా ముఖం చాటేసి మళ్ళీ ఫామ్ హౌస్ లో పండుకొని జ్వరం వచ్చిందంటే ఆరోగ్యం బాగాలంటే మళ్ళీ ప్రజలు నవ్వుకుంటారు కదా, చీత్కరిస్తారు కదా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ పోయి ఆయన కలిసినట్టు ఈయన కలిసినట్టు పెద్ద జిమ్మిక్కులు అండి. ఉద్యమం జరుగుతున్నప్పటి నుంచి కూడా జిమ్మిక్కులే, ఎప్పుడు కూడా నిజాయితీగా ప్రవర్తించలే కేసీఆర్ గారు. ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉద్యమం ఏదో చేస్తున్నట్టుగా బయటకు వెళ్ళి ఎవరినో ఒక జాతీయ నాయకుని పట్టుకొచ్చుడు, ఒక సభ పెట్టుడు, ఇదో తీసుకొస్తున్నా అని చెప్పేశాడు. ఈ తాత్సారం భరించలేకనే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చావరేవో తేల్చుకోవడానికి ఇలా ఆయన నేను చావు నోట్లో తలబెట్టిన తీసుకొచ్చిన తెలంగాణ అంటారు కదా, నిమ్మరసందా ఈ 2 రోజులకే దీక్ష నిర్మిస్తే కబడతారు కేసీఆర్ అని చెప్పేసి ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ముందు వరుసలకు వచ్చి ఇక సాగు ఈ రాజకీయ పట్ల చేస్తున్నటువంటి మోసాలని చెప్పేసి పుస్తకాలను పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా చెప్తా ఉన్నా. కేసీఆర్ ఉద్యమకాలంలో మోసాలే, రాష్ట్రం వచ్చిన తర్వాత మరింత అరాచకానికి తెగబడ్డాడు కాబట్టి ఈ అరాచకానికి చరమగీతం పాడడానికి ఈ రాష్ట్రంలో రాష్ట్ర శాఖ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు మొక్కవని దీక్షతో పోరాట పడిమతో ఈ ప్రజాసంగ్రామ యాత్ర మొదటి దశ కానీ ప్రజాసంగ్రామ యాత్ర 2వ దశ కానీ విజయవంతంగా కొనసాగించి మొన్ననే మనం చూసినాం తుక్కుగూడలో, ఈ తుక్కుగూడలో తుక్కు రేగేటట్టుగా అరాచకవాదుల అప్రజాస్వామికవాదుల తుక్కు దుమ్ము దులిపేటట్టుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో జరిగినటువంటి బహిరంగ సభ అది ముగింపు సభ, ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను మనం చూసినాం. ఆ రోజు అమిత్ షా గారు వచ్చి ఒక్క మాట చెప్పాడండి, సరిపోదా ఇలా ఈ ప్రజలకు అందరికి అర్థమైపోయింది కేసీఆర్ మోసాలు, నేను అవసరం లేదు, మా బండి సంజయ్ గారు మా ఈ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఒకరు చాలు అని చెప్పాడు. ఇలా అదే విషయాన్ని నేను ప్రస్ఫుటంగా చెప్పదలుచుకున్నా. 3 సంవత్సరాలు అవుతుందండి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఇలా 3 ఛార్జ్ తీసుకొని 3 సంవత్సరాలు ఈ రోజు 23వ తారీఖు రోజే ఆయన ఛార్జ్ తీసుకున్నాడు రాష్ట్ర అధ్యక్షుడిగా. అప్పటి నుంచి కరువు కాలంలో తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేసిండు బండి సంజయ్ అని చెప్పేసి ఏం చేసిండు చెప్పాలని చెప్పేసి మొత్తుకుంటారు కదా వీళ్ళందరూ కూడా, అయ్యా కొడుకులు అల్లుడు ఇట్లా. నేను చెప్తా ఉన్నా ఇలా బరాబరి 5,000 కోట్లకు పైగా ఈ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి ఇలా రోడ్ల విషయంలో కానీ సైనిక స్కూల్ విషయంలో కానీ ఎంతో అభివృద్ధి తీసుకుపోతా ఉన్నాడు. కాబట్టి ప్రజలకు ఈ కేసీఆర్ యొక్క మోసాలని ఇలా చూసి భరించలేకపోతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఒక నిర్ణయం, సీరియస్ నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం కానీ సీరియస్ గా పనిచేస్తూ ఈ రాష్ట్రంలో అప్రజాస్వామికమైనటువంటి పరిపాలనకు చరమగీతం పాడడానికే ఇలా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలానే ఇలా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది, రేపు ప్రధానమంత్రి గారు రాబోతా ఉన్నారు,
ఆ విషయం ఆ వచ్చే విషయం కూడా ఒక కాలేజీకి ఒక గెస్ట్ గా వచ్చినప్పటికి కూడా మేమెందుకు ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు ఆహ్వానించకపోతే మేమెందుకు చూసుకొచ్చుటం అండి? ఎల్లన్న గారు ఇలా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాక సందర్భంగా మంది జనాలు కరోనా తోటి కోవిడ్ తోటి అంతరించిపోయే ప్రమాదం ఉన్నప్పుడు టైంలో అందరికీ దాదాపు 2 కోట్లకు పైగా వ్యాక్సిన్ అందజేసినటువంటి ప్రధాని గారిని మేమెందుకు గౌరవించుకోమండి? అంటే ఇప్పటికే ఇప్పుడు జేపీ నడ్డా కావచ్చు, అదేవిధంగా అమిత్ షా కార్యక్రమాలను విజయవంతం చేసుకుని మంచి జోష్లో ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు రేపు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కూడా దాన్ని రాజకీయంగా ర్యాలీలు కావచ్చు ఇంకా ఇతరత్ర ఏమైనా కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారా? నేనేమంటున్నానంటే నీకు ముఖం లేదు, నీకు ముఖం లేదు, స్వాగతం పలకలేకపోతున్నావు. మేమెందుకు స్వాగతం పలకొద్దు? మరబ్బరు స్వాగతం పలుకుతాం, బ్రహ్మాండమైన ఘన స్వాగతం పలుకుతాం. ఈ తెలంగాణ ప్రజలు నిజాయితీకి మారుపేరు నిలువెత్తు మారుపేరునటువంటి ఈ తెలంగాణ ప్రజలు కేసీఆర్ చాలా మంది బయట కూడా. మేము ఒకసారి ఢిల్లీ వెళ్తున్నాం, ఢిల్లీలో నిరాహార దీక్ష పెట్టడానికి, జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష పెట్టడానికి విద్యార్థి జేసు నుంచి మేము బయలుదేరాం. బయలుదేరితే వివిధ రాష్ట్రాల వాళ్ళు కూడా ట్రైన్ లో కలవడం జరిగింది. వాళ్ళు అన్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అని చెప్పేసి మాట్లాడినప్పుడు, మేము తెలంగాణ ప్రాంతం నుంచి వస్తున్నాం, మేము ఒక విద్యార్థులము, తెలంగాణ కోసం అలా దీక్ష చేయడానికి పోతున్నాం అంటే తెలంగాణ ఏ కేసీఆర్ వాళ్ళే అనుకుంటా నవ్వీరండి. నాకు అర్థం కాదు, నవ్వీరు ఎందుకు అవుతారు అర్థం కాలే. అంటే మీరు మోసపోతున్నారు, కేసీఆర్ మాటలు నమ్మి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ మాటలు నమ్మలేకనే మేము జంతర్ మందర దీక్ష దగ్గర దీక్ష చేయడానికి పోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే బయట రాష్ట్రాల వాళ్ళు నవ్వుకుంటున్నారండి, కేసీఆర్ గారిని అప్పుడు నవ్వీరు, ఇప్పుడు కూడా నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఏదైనా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళు సాధారణంగా ఎవరైనా ఆహ్వానిస్తున్నారా? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆహ్వానించండి. ఈయననే పోతున్నాడు మీద మీద వాడి, ఈయననే పోతున్నాడు మీద మీద వాడి. అటు స్టాలిన్ కలుస్తా అంటాడు, ఇటు ఈయన కలుస్తా అంటాడు. అరే అసలు ఢిల్లీ పరిపాలన బేష్గా ఉందని చెప్తున్నారు కదా, కేజ్రీవాల్ నేను పిలిచిండా స్వాగతం స్వాగతం పలికిండా నీకేమైనా? మొత్తం ఒక హంబక్ చేయడానికి ఎక్కడిక్కడ ఉంటే మళ్ళీ ప్రధానమంత్రికి స్వాగతం పలకాల్సి వస్తుందో, మళ్ళీ బీజేపీ వాళ్ళు ఎక్కడ నా మీద అది చేస్తారో, నా తప్పుల్ని ఎక్కడ ఎత్తి చూపుతారో. కాబట్టి ఇక్కడ నుంచి ముఖం సాటేసుకొని ఢిల్లీ వాళ్ళు ఏడు ఉండే ఢిల్లీలో ఇంతమంది అంటే ఫామ్ హౌజ్ అంటే ఇజ్జత్ పోయింది కదా. ఆ ఇజ్జత్ పోకుండా కాపాడుకోవాలంటే ఢిల్లీలో ఉన్నంటే ఇదో పెద్ద చక్రం చెప్తున్నాడు, రాజకీయ చక్రం చెప్తున్నాడు, పెద్ద వ్యూహం చేస్తున్నాడు. ఏదో అన్నారు కదా బీఆర్ఎస్, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇస్తారు, దాంట్లో భాగంగా వేయండి అని చెప్పేసి ఇక్కడ ఉన్న మళ్ళీ తబలాలు తారాలు కొట్టుకుంటా మొత్తం సపట్లు కొట్టి జేజీలు కొట్టి కేసీఆర్ గారు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని పోగడానికి ఇదంత పెద్ద జిమ్మిక్లు చూసి తెలంగాణ ప్రజలు ఈ డ్రామాలను చూసి వాళ్ళు విరక్తి చెందిరండి. కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు, ఇలా ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు చాలా మంది ప్రజలు కూడా మమేకమై ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఘనంగా స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ప్రముఖ రాజకీయ అనలిస్ట్ వివిరావు గారు ఉన్నారు. వివిరావు గారు చెప్పండి. ఇప్పుడు రాష్ట్రానికి బీజేపీ అగ్రనేతలంతా కూడా వరుసగట్టినట్టుగా చెప్పవచ్చు, ఎందుకంటే నిన్న మొన్న అంటే ఒక 20 రోజుల గ్యాప్ మీదనే జేపీ నడ్డా కావచ్చు, అదేవిధంగా అమిత్ షా ఈ నెల 26వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాష్ట్రానికి పర్యటించడానికి వస్తూ ఉన్నారు. ఈ రకంగా తెలంగాణ మీద బీజేపీ నేతలంతా కూడా ఫోకస్ పెట్టడానికి కారణమే ఉంటారు. ప్రధానమంత్రి గాని పెద్ద పెద్ద జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి ఏ నాయకుడు వచ్చినా కూడా మనం స్వాగతించాల్సింది, ఎందుకంటే మనం ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రి పిలుచుకోవడం రావడం పదే పదే రావాలని కోరుకుంటాం, ఎందుకంటే మనకు కొంత అభివృద్ధి కూడా కావాలి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అభివృద్ధి విషయం వ్యవహారం కన్నా ఎక్కువ రాజకీయంగా ప్రొజెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రజల్లో ఇప్పుడు ముఖ్యమంత్రి ఒకవేళ ఇక్కడ నుండి ఢిల్లీకి పోయి వ్యవహారాలు చేసినా అక్కడ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వచ్చినా గతంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఇప్పుడు లేవు, గత 5-6 ఏళ్ల నుంచి ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేకుండా సడన్ గా ఈ మార్పు రావడం ఈ హడావిళ్లకు కారణం ఏంటి అని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మొన్న అక్కడ జరిగినటువంటి సమతామూర్తి వ్యవహారంలో అది ప్రజల డైరెక్ట్ గా ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయిన సంబంధించిన వ్యవహారం కాకపోయినా రాజకీయం అక్కడ స్టార్ట్ అయ్యి అంటే అంతకు ముందు కూడా ఉంది కానీ బహిర్గతమైనటువంటి ఒక పార్టీలకు సంబంధించినటువంటి ఇప్పుడు మా ముఖ్యమంత్రి మా ప్రధానమంత్రి చెప్పుకోకుండా బీజేపీ సంబంధించినటువంటి ఒక నాయకుడు అధ్యక్షుడు లేదా టిఆర్ఎస్ సంబంధించిన అధ్యక్షుడు రెండు వర్గాల మధ్యలో ఒక గొడవ నడుస్తుంటే ప్రజలందరూ ఇప్పుడు ప్రేక్షకులాగా మారి కొంతవరకు మేము స్వాగతిస్తాం, ఎందుకంటే కొంతకాలం మీరు కలిసి ప్రజలకు సంబంధించిన విషయాలు దాచిపెట్టినా ఇప్పుడు బయటకు తెస్తున్నారు సంతోషం, కానీ తెచ్చే క్రమంలో మీ యొక్క
భాష మీరు వాడేటువంటి వ్యవహార శైలి చూస్తే ప్రజా ప్రయోజనం కన్నా ఎక్కువ పార్టీల ప్రయోజనం, ఎదుటి పార్టీ మీద విషయం కక్కడము, సొంత పార్టీ మీద బాగా హడావిడి చేసుకోవడం అంటే ఇప్పుడే రేపేదో ఇంకొక వారం నెల రోజుల్లో 15 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి అనేటువంటి ఒక భావనను క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజల్లో కనబడతా ఉంది. మేము కోరుకునేది ఒకటే, మీరు ఈ ఎదుటి వారిని మనం విమర్శించాలి, రాజకీయాల్లో విమర్శించదని మేము అంటలేము, కానీ విమర్శల్లో ఎలా ఉండాలంటే ప్రజా ప్రయోజనం ఉండాలి. ప్రజా ప్రయోజనం తగ్గిపోయి పూర్తిగా ఈ రోజు కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి అక్కడ వ్యవహారాలు చేసి వచ్చిన ఒకరి ఒక ఒక ప్రజా ప్రయోజనం వ్యవహారం కనపడకుండా వ్యక్తి దూషణలకు పరిమితం అవుతున్నది వ్యవస్థ అంతా కూడా. ఇక్కడ బండి సంజయ్ గాని, అక్కడికి టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్స్ గానీ, లేదా అక్కడ కేటీఆర్ గారు కానీ, లేదా ఇంకా కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ విపరీతమైనటువంటి ద్వేషపూరితమైనటువంటి మాటలతోని ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్ లో పెడతా ఉన్నారు. ఇదేదో మీ సొంత ఆస్తులు మీరు పంచుకుంటేదో పంచాయతీలో కూర్చొని తిట్టుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ దయచేసి నేను కోరుకునేది ఒకటి ఏంటంటే, ఈనాడు మేము స్వాగతిస్తాం, ఈరోజు మా ప్రధానమంత్రి గారు ఇక్కడ రావడం అనేది మాకు గర్వకారణమే. ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి అధికార పార్టీలో ఉన్న లోపాలు బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తే అది మేము కూడా స్వాగతిస్తాం. కానీ అందులో సబ్జెక్ట్ కావాలా? ఇవాళ మేము కోరుకునేది ఒకటే, ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో అరాచకం జరిగితే అరాచకానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీరు సబ్జెక్ట్ పరంగా బయటకు రావాలా? దేశవ్యాప్తంగా ఇవాళ కేసీఆర్ గారు కూడా అక్కడికి వెళ్ళి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు మాట్లాడుతున్నారు, పెట్రోల్ సంబంధించినటువంటి విషయాలు, ఇలా ప్రజలకు జరిగిన మాట్లాడుతున్నారు, ఇవన్నీ ప్రజలకు సంబంధించిన విషయాలు. దీంట్లో మాట్లాడుతూ ఇక్కడ పార్టీ వ్యక్తిత్వాలు పార్టీ దూషణలకు కావడం వల్ల సబ్జెక్టు మరుగున పడిపోయి ఈ రోజు మేము ఒక ప్రశ్న ఇస్తే సమాధానం చెప్పే పరిస్థితి ఏ పార్టీ లేదు. ప్రచర్యాలు అడుగుతా ఉన్నారు, ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ అలా పనిచేయకపోతే రేపు బీజేపీ వస్తే ఎట్లా పనిచేస్తుంది? మీరిద్దరు కనుక ఇలా అధికారంలో ఉండి పనిచేయకపోతే రేపు కాంగ్రెస్ కూడా రేపు అధికారంలోకి రావాలని చెప్పేసి మన రాహుల్ గాంధీ కూడా వచ్చిపోయినాడు. ఆయన చెప్తున్నాడు నేను బియ్యాన్ని కింతిస్తాను, వడ్ల కింతిస్తాను, పప్పు కింతిస్తాను. ఇవాళ ఎందుకు కేసీఆర్ ఇవ్వలేకపోతున్నాడు? ఎందుకు ఇలా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది? ఎందుకు అపోజిషన్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇవ్వగలుగుతుంది అనేటువంటి స్టాటిస్టిక్స్ తో చెప్పగలిగితే బాగుంటది. ఇవాళ మీరు అధికారంలో రాకముందు వ్యక్తుల మీద దూషణలు చేసి అధికారానికి వచ్చే ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారు. సబ్జెక్ట్ ప్రజల్లో కనబడుతుంది. దయచేసి అది ప్రజల తరఫు నుంచి నేను కోరుకునేది ఒకటే, మాకు అందరు లీడర్లు కావాలా? కేంద్రంలో ఒక పార్టీ కావాలి, రాష్ట్రంలో ఒక పార్టీ కావాలి, అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఉండాలా? అంటే జనరల్ గా ఇప్పుడు అంటే గత కొద్ది నెలలుగా బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని విభేదిస్తూ వచ్చినటువంటి కేసీఆర్ ఇప్పుడు అంటే ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ఇష్టపడట్లేదు. అంటే ఢిల్లీ వెళ్ళినప్పటికి కూడా అంటే ఢిల్లీలో దోస్తీ చేస్తారు, గల్లీలో వచ్చేసరికి ఈ విమర్శలు చేస్తారని చెప్పేసి ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని మొత్తం కూడా అంటే ప్రధాని నరేంద్ర మోడీతో సహా అందరినీ కూడా దూరం పెట్టాలి, వాళ్ళ మీద అంటే అవుట్ అండ్ రైట్గా ఫైట్ చేయాలన్న నిర్ణయానికి టీఆర్ఎస్ పార్టీ వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో బాగానే దేశవ్యాప్తంగా పర్యటన చేస్తూనే మరోపక్క ప్రత్యామ్నాయ ఎజెండా కోసం చెప్పేసి ప్రయత్నం చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు, మీరేమంటారు దీనికి? ఖచ్చితంగా ఇప్పుడు నేను అనేది మీరు బీజేపీ కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం సంబంధించినటువంటి తప్పిదాలను విమర్శిస్తే ప్రజలు స్వాగతిస్తారు. అలాగే కేసీఆర్ కూడా బీజేపీ సంబంధించినటువంటి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని వ్యతిరేకిస్తే మేము స్వాగతిస్తాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సమస్యలను కన్నా ఎక్కువ వ్యక్తుల చుట్టూ తిరుగుతున్నది రాజకీయము. మీరు ఆయనను దూషించినా, ఆయన మిమ్మల్ని దూషించినా కూడా ఏదో ఇది కేసీఆర్ జేబులో వ్యవహారం, మోడీ జేబులో వ్యవహారం అన్నట్టు మిగతా అంతా కూడా ఈ మిగతా వాళ్ళందరూ కూడా ఒక మనం కేసీఆర్ ను ఒక దొర లేకపోతే ఒక నియంత్రణ మాట్లాడుతాము. మరి బీజేపీలో కూడా ఇవాళ ఎందుకు ఒక ప్రధానమంత్రి మోడీ చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు? ఇక్కడ ఎందుకు ప్రజాస్వామికంగా మా మాట్లాడే ధరువు వెళ్ళన్నా కూడా ఇక్కడ ప్రజల్లో అది మా పార్టీ మేము వస్తే చేస్తామని మాట్లాడకుండా మా మోడీని చూసి ఏమనే మాట వరకే ఎందుకు పరిమితం అవుతున్నారు? రేపు వదిన మేము కదా అడగాల్సింది. ఇలా మేము కేసీఆర్ చూసి ఇలా మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో మిగతా కింది స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలను మనం ఏది అడిగే పరిస్థితుల్లో లేమంటే ఒక వ్యక్తి చుట్టూ రాజకీయం తిరుగుతుంది. రేపు మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల చుట్టూ ఏ బండి సంజయ్ చుట్టూ మోడీ చుట్టూ తిప్పకుండా మొత్తం ఈ ప్రజాస్వామ్యము మేము చేస్తాం, లేదా వస్తే ఒక స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను బలపరుస్తాం, ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలతో పాటు ఇక్కడ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్లను ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్ల వరకు కూడా మేము బలపరచడానికి వ్యవస్థీకృతమైనటువంటి మార్పు తీసుకొస్తామని చెప్పాలా? అంతేగాని మా మోడీ ముఖం చూడు, లే మా కేసీఆర్ ముఖం చూడు, కానీ మేమందరం కూడా వాళ్ళ ముఖం చూసే మమ్మల్ని ఏమన్నాం కాకుండా
వ్యవస్థీకృతమైన ప్రజలకు జవాబారిగా ఉంటాం మేము, సమాచార చట్టాన్ని బలపరుస్తాం. లేకపోతే గౌరవరావు గారు ఇప్పుడు ప్రధానమంత్రి గారు వస్తున్నారు, కేసీఆర్ గారు కలవట్లేదు, దీని మీద మీరు స్పందించాలి కదా, మీరు మాట్లాడలేరు కదా, మరి మీరు మాట్లాడండి. ఎందుకు ఎందుకు కలవదు కేసీఆర్, ఎందుకు కలవదు కేసీఆర్? ముఖ్యమంత్రి కాదా ఈ రాష్ట్రానికి? ఖచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి. ఇంత అహంకారం ఎందుకు కేసీఆర్ కు? ఆయన మేము బీజేపీ నాయకుడిగా, బీజేపీ నాయకుడిగా చూడట్లేదు. ఇప్పుడు ప్రధానమంత్రి కదా, ఎందుకు బీజేపీ నాయకుడు గౌరవట్లేదు? దేశ ప్రధానమంత్రి కలవడానికి నీకేమైంది? ఎందుకు గౌరవను దేశ ప్రధానమంత్రిని ఇంత అగౌరవపరుస్తావా? ఎల్లన్న గారు ఒక్క విషయం, నేను అనేది ఇప్పుడు కేసీఆర్ చేసినా మోడీ చేసినా అనేది మేము కోరుకునేది ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ రేపు పొద్దున మేము ఇక్కడ మోడీని చూసి ఓటేస్తే ఇక్కడ ఎవరు మీ బీజేపీలో ఇక్కడ ప్రధాన ముఖ్యమంత్రి ఎవరైతే కూడా మేము అనౌన్స్ చేసి మాకు బండి సంజయ్యాడు ఆయనతో పాటు మేము అందరం జవాబారి ఉంటామని మాట రావాలి. కేసీఆర్ తప్పు చేసి ఎస్ తప్పు చేసి తప్పు అది కూడా పక్కతో రాజకీయ నాయకుడే కదా, ఆయన పెద్ద అతిథుడు ఏం కాదు కదా. నేను అనేది ఖచ్చితంగా కేసీఆర్ పత్రాలు బయటపెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, అవసరం దాన్ని ఓట్ బ్యాంక్ గా మారుస్తాం. కానీ నేను అనేది ప్రజా ప్రయోజనం తక్కువైపోతుంది, వ్యక్తి దూషణలు ఎక్కువైతున్నాయి, వ్యక్తి చుట్టూ రాజకీయాలు తిప్పుతున్నారు, వ్యక్తి చుట్టూ తిప్పడం వల్ల ప్రజా ప్రయోజనం తగ్గిపోతుందని మేము చెప్పదలుచుకున్నాం. రేపు పొద్దున ధరువు వెళ్ళనా అంటూ మా రాష్ట్రంలో ఒక ప్రధాన నాయకుడుగా ఉండి ప్రజల్లో జవాబారిగా ఉండాలి. కానీ ఇక్కడ నువ్వు నాయకుడుగా ఉండి నేను మోడీని చూసి ఓటేయమని కాదు, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న వక్తలలో కేసీఆర్ చూసి ఓటేయడం కాదు. మీరు హిందీ స్థాయి వరకు కూడా జవాబుదారిగా ఉన్నాం కాబట్టి, అవినీతి రహిత పరిపాలన కేంద్రంలో జరుగుతుంది కాబట్టి అగో అట్లాంటి పరిపాలన రాష్ట్రం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అవినీతి రహిత పరిపాలన కేంద్ర పరిపాలన ఎట్లా జరుగుతుందో ఈ రాష్ట్రంలో కూడా అవినీతి పరిపాలన అవినీతి రహిత పరిపాలన జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదే కదా చెప్పాల్సింది. ఇప్పుడు డబల్ ఇంజన్ సర్కార్ కావాలనుకున్నాము, ఈ కేంద్రంలో ఉన్న సర్కార్ ఒకటి ఉంటే, రాష్ట్రంలో ఉన్న సర్కార్ ఉంటే, ఇలా కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి ఒక్క మాట చెప్పకపోయా ఈయన బొమ్మలే ముద్రించుకునే రేషన్ కార్డు కార్డు ఈయన బొమ్మలేనే, చివరికి అక్కడ మా వైకుంఠ ధామాల దగ్గర కూడా గులాబీ రంగులే వేసుకునే, ఈ ఇంత దుర్మార్గం ఉంటుందా? అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలన్నిటికీ మోడీ గారు బొమ్మలు పెట్టకుండా ఇది ప్రజల సొమ్ము, ఇది ప్రజా ప్రయోజనం, వ్యక్తి చుట్టూ చిక్కొద్దు అనేటువంటి వ్యవహారం మీరు కూడా ముందు తీసుకెళ్తాను, స్వాగతిస్తాం. నేనేది మీరు వాళ్ళు వ్యతిరేకించారు కదా, అట్లాంటప్పుడు మరి మీరు కేసీఆర్ బొమ్మలు పెట్టొద్దని మీరు వ్యతిరేకించాలి కదా. మీరు వ్యతిరేకించారు, మేము వ్యతిరేకిస్తే మీరు ఎట్లా వ్యతిరేకిస్తారు? మేము వ్యతిరేకిస్తున్నాం కానీ మేము మాకు అధికారం వచ్చి ఇట్లేదు కదా, మేము మళ్ళీ మీ మీద ఆధారపడాలి. మీరు ఒక్క నిమిషం అండి. వైఎస్ఆర్టీఎస్ నుంచి నీలం రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు, ఇప్పుడు భారత ప్రధాని రాష్ట్రాలకు వస్తున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళకు స్వాగతం పలకటం అనేది ప్రధానంగా ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలుకుతూ ఉంటారు. కానీ గత కొద్ది నెలలుగా బీజేపీతో, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో విభేదిస్తున్నటువంటి సీఎం కేసీఆర్ అంటే భారత ప్రధానికి స్వాగతం పలికేందుకు ఇష్టం చూపించట్లేదు. ఇప్పుడు కూడా అంటే ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ రాబోతూ ఉన్నారు ప్రధాని, మరి ఆ రోజు మరి వెళ్తారా వెళ్లరా అని చెప్పేసి కూడా ఒక రాజకీయంగా చర్చ జరుగుతూ ఉంది. మీరేమంటారు దీని మీద? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కేసీఆర్ గురించి మాట్లాడే ముందు ఏంటంటే, ఇప్పుడు బీజేపీ ప్రధాన లేకపోతే ఇంకో ప్రధాన కాదు, మన భారతదేశ ప్రధాని వస్తున్నప్పుడు అందరం స్వాగతించాల్సిందే, ఏ పార్టీ అయినా స్వాగతించాల్సిందే. కానీ కేసీఆర్ విషయానికి వస్తే, ఇప్పుడు కేసీఆర్ పర్యటన చేస్తూ ఉన్నాడు, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధినేతగా పర్యటన చేస్తుందా, సీఎం గా పర్యటన చేస్తుందా అనేది తెలియాలి పబ్లిక్ ఫస్ట్. ఆయన చెప్పాడు, ఆయన పార్టీ పరంగా వెళ్తున్నాడా లేదా సీఎం తెలంగాణ సీఎం లాగా వెళ్తున్నాడా వేరే రాష్ట్రాలకు అనేది మనకు అందరికి అర్థం కావాలి. ఒకటి, కేసీఆర్ అంటేనే ఒక జిమిక్, అది ప్రజలందరూ గుర్తించారు, ప్రజలకు తెలుసు. మేము కోరుకునేది ఏంటంటే, ధర్మేంద్ర గారు మాట్లాడినట్టు ఇది పార్టీ పరంగా కాకుండా మీరు దేశపరంగా మాట్లాడండి. అంటే ప్రధానిని ఆహ్వానించడం అనేది మన గౌరవం, 100% మనం గౌరవించాల్సిందే. ఇంకోటి, ప్రధాని ఇప్పుడు వచ్చే ప్రోగ్రాము బీజేపీ పార్టీ ప్రోగ్రామ్ కాదు, ఆయన మన కాలేజ్ ఓపెనింగ్కి దానికి వస్తూ ఉన్నాడు, ఆహ్వానించాల్సిందే. సేమ్ టైం కేసీఆర్ గారిని మనం క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే, కేసీఆర్ గారు సీఎం హోదాలో ఒక ప్రధానిని గౌరవించకపోతే ఆయన సీఎమా కాదా ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఇంకొకటి, ఆయన అంటే మంత్రిని పంపిస్తా అంటాడు, మంత్రిని పంపిస్తా అంటే మరి నువ్వెందుకయ్యా ఉన్నది అనేది మన ప్రశ్న.
ఇంకోటి మనం పార్టీ పరంగా లేకపోతే ఇండివిజువల్ కాకుండా ఒక దేశాన్ని అంటే డెమోక్రసీ కంట్రీగా ఉండాలంటే మనం ఒకరొకరిని గౌరవించుకోవాలి. ప్రధాని అందరు ఎన్నుకుంటే ప్రధాని అయిండు. సేమ్ టైం ఇప్పుడు కేసీఆర్ గారు ఫస్ట్ మనకి ఇదంతా డైవర్షన్ అండి. అంటే ఇప్పుడు బీజేపీ కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్తుందా లేదా ఢిల్లీ కోసం తెలంగాణ కోసం ఢిల్లీ తెలంగాణకు వస్తుందా అనేది మనకు అర్థం కాని సమస్య. వీళ్ళిద్దరు ఏం చేస్తా ఉన్నారంటే, సరే ఇప్పుడు బీజేపీ వాళ్ళు స్పష్టంగా చెప్పారు వాళ్ళు మాకు కేసీఆర్ అంటే లేదు అని చెప్తా ఉన్నారు. కానీ కేసీఆర్ వాళ్ళతో కలిసి సంసారం చేశాడు. ఇప్పుడు కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్తా ఉన్నాడు, తెలంగాణ వస్తా ఉన్నాడు. ఇదాంటి సబ్జెక్ట్ మనం మాట్లాడుకోవాలి. సబ్జెక్ట్ ఏంటంటే మనం ఏం చేయగలుగుతాం, కేసీఆర్ వాళ్ళు ఏం చేయలేరు, మనం మన సబ్జెక్ట్ మీద ఒకే తాటి ఉంటే బాగుంటుంది మా ఒక అభిప్రాయం అండి. అదే రకంగా కేసీఆర్ గారు ఒకటి మాత్రం షూట్ ఉన్నాము, మీరు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఢిల్లీ పర్యటన లేదు టిఆర్ఎస్ పార్టీ అధినేతగా ఢిల్లీ పర్యటనకి వెళ్ళారా అనేది ఒక క్లారిటీ పబ్లిక్ కావాలండి. ఎందుకంటే వర్ ఎడ్యుకేటెడ్ దర్ ఇన్ కన్ఫ్యూజన్. అంటే ఇది ఒక రోజు రెండు రోజులు పొలిటికల్ డిబేట్ బాగుంటుందండి, బట్ ఇట్ హస్ కమ్ లైక్ ఏ డ్రామా. అంటే కోపం వస్తే కేసీఆర్ ఢిల్లీ వెళ్తా అంటాడు, నేను ఢిల్లీని పీకేస్తా పారేస్తా అంటాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ సైలెన్స్ అవుతాడు, మళ్ళీ ఒక 2 మంత్స్ అవుతాడు, మళ్ళీ వెళ్తాడు. ఇప్పుడు అలాంటి అన్నప్పుడు సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదైనా యాక్షన్ తీసుకోమంటే తీసుకోవాలి. వాళ్ళు తీసుకోరు, ఈయన వాళ్ళ మెడల్ తీసుకోడు. అల్టిమేట్ ఏమవుతుందంటే రమేష్ గారు అంటే బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా అంటే ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన కోసం అని చెప్పేసి దేశ పర్యటన చేస్తానని చెప్పేసి కేసీఆర్ చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ప్రాంతీయ పార్టీలకు చెందినటువంటి నేతలను కూడా మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు మిగతా నేతలను కూడా కలుస్తూ ఉన్నారు. అయితే బీజేపీని అవుట్ అండ్ రైట్గా వ్యతిరేకిస్తూనే ఈ దేశవ్యాప్త పర్యటన చేస్తున్నా అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మీరేమో అంటే డ్రామా అంటున్నారు, ఏమంటారు దీని మీద? ఏమంటారు మీరు సార్? తెలంగాణ వ్యక్తి ప్రధానమంత్రి అయితే అంటే అందరం స్వాగతిస్తాం సార్. కానీ కేసీఆర్ ప్రధానమంత్రి అయితే ఎవరు స్వాగతించడం లేదు సార్. ఎందుకంటే ఊర్లో గెలవంది దేశమంతా ఏం గెలుస్తాడు సార్? మా మేడం గారు మనం అదే చెప్పారు, ఫస్ట్ నువ్వు ఇక్కడ ఉన్న సమస్యలు తీర్చు. ఈ రోజు ఎందుకు రైతులకు ఏమో చేస్తా అంటున్నావు, తెలంగాణ రైతులు కూడా పట్టించుకో ఫస్ట్. తెలంగాణలో ఈ రోజు చూడండి సార్, నిన్నాక మొన్న వర్షాలు పడి రోడ్ల మీద వరి కొట్టుకపోయింది సార్, రోడ్ల మీద మొక్కలు కొట్టుకపోయాయి, వరి కొట్టుక ఏం చేస్తా ఉన్నాడు. పోనీ వాళ్ళ మంత్రి ఒక్కడాన్ని వెళ్ళి పలకరించిందా? వాళ్ళ మంత్రి ఏమంటాడు సార్, అవును ఇస్తాము, గవర్నమెంట్ వస్తుంది, వర్షాలు పడితే మేమేం చేస్తామంటాడు. మరి గవర్నమెంట్ ఉంది ఎందుకండి? గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ డబ్బులతో గవర్నమెంట్ టైంలో పిలిచి ముఖ్యమంత్రి అపార్ట్ ఫ్రమ్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ ముఖ్యమంత్రి సమయం ఈరోజు కేటాయిస్తున్నాడు. దేనికి కేటాయిస్తున్నాడు అండి? తెలంగాణ బిల్డప్ కోసం కేటాయిస్తున్నాడా? టీఎస్ పార్టీ కోసం బిల్డప్ చేస్తా ఉన్నాడా? తెలంగాణ రాష్ట్ర కోసం బిల్డప్ చేస్తే అధికారం కలవాలా? ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్లను కలవాలి వెళ్ళి. ఈయన ఎవరు కలుస్తుండండి? వేరే రాష్ట్రంలో వేరే ముఖ్యమంత్రులు. అంటే టు బిల్డ్ ఈజ్ ఎంపైర్. సపోజ్ మీరు ఒక రకంగా అనుకుందాం వాళ్ళు బీజేపీ ప్రత్యామ్నాయంగా తయారు చేస్తా అంటే నువ్వు సీఎంగా రిజైన్ చేసి లేదా సీఎంగా విరాళం పెట్టి నువ్వు తిరుగు, దేశ సంచారం చేయి, మొత్తం బిల్డప్ చేసి.